హలో ఎవరివర నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి నేను కంప్లీట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగు మార్నింగ్ మార్నింగ్ విధంగా జ్యూస్తో స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ ఆరెంజ్ ఒక గ్రీన్ యాపిల్ ఒక యాపిల్ రెండు క్యారెట్లు అలాగే ఒక ఆరెంజ్ ఇంకొకటి ఆరెంజ్ కిలో కనిపిస్తుంది కదా అది వచ్చేసి గ్రేప్ ఫ్రూట్ అంటారు ఇది కూడా ఆరెంజ్ లాగే ఉంటుంది కాకపోతే కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట జ్యూస్ అయితే బాగుంటుంది అనమాట ఇవన్నీ కూడా విధంగా అన్నీ కట్ చేసుకొని ఇలా జ్యూసర్లో వేసుకొని జ్యూస్ చే తయారు చేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా జ్యూస్ తయారు చేసిన తర్వాత జ్యూస్ తాగేసాము ఇంకా జిమ్ వచ్చేసి వాళ్ళ ఇంటి ఇంటి దగ్గరే ఉన్నాడు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రైడే సాటర్డే అనేది తనకి వీకెండ్స్ ఉంటాయని చెప్పేసి సో మార్నింగ్ ఈ విధంగా వడలు వేసుకోవడానికి దానికోసమని చట్నీ తయారు చేసుకుంటున్నాను ఇది వచ్చేసి పల్లీలు ఈ విధంగా అలాగే పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు అలాగే రెండు వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసుకొని పుట్నాల పప్పు కూడా వేసుకొని మాడిపోకుండా మంచిగా ఈ విధంగా డ్రై ఫ్రై చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి వడలు వేసుకోవడానికి ఇక్కడ ఒక కప్పు వరకు సూజీ రవ్వ అంటారు కదా రవ్వతో తయారు చేస్తున్నాను వడని ఇందులోకి హాఫ్ కప్పు వరకు పెరుగు ఇక్కడ నేను టేబుల్ స్పూన్ తో వేసుకుంటున్నాను మూడు టేబుల్ స్పూన్లు కరెక్ట్ గా హాఫ్ కప్ వచ్చిందనమాట అలాగే కొద్దిగా చిటిక ఉప్పు రుచి సడిప ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఈ విధంగా మూత పెట్టుకొని ఒకసేపు పక్కన పెట్టుకోవాలి ఇదంతా కూడా పెరుగు బాగా పట్టేసి ఈ రవ్వ అనేది సాఫ్ట్ గా తయారవుతుంది తర్వాత తగిన వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా వడలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఈ విధంగా కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లము కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ని వేసుకొని కడాయిలో ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ విధంగా వడలు వేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారా చాలా బాగా వచ్చాయి కదా అచ్చం మిన మినప్పప్పుతో చేసే వడలు లాగానే బాగా వచ్చాయి అనమాట పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా రవ్వతో కూడా వడలు చాలా సూపర్గా ఉంటాయి అలాగే ఇందాక పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాను కదా సో ఇది అంతా మిక్సీ పట్టేసే పట్టేసానన్నమాట చట్నీ ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అనేది తినే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆఫ్టర్నూన్కి లంచ్ కోసము ఇది వచ్చేసి జిమ్మి కోసము రైస్ అనేది కుక్ చేస్తున్నాను ఇది కేరళ రైస్ కేరళ రైస్లో రెండు రకాలు ఉంటాయి అనమాట ఇలా బ్రౌన్ కలర్లో ఒకటి వైట్ కలర్లో ఒకటి తను వచ్చేసి బ్రౌన్ కలర్ రైస్ అనేది తింటారనమాట సో ఇది నేను చూపిస్తున్నాను ఇక్కడ లావుగా అలాగే సన్నగా ఈ విధంగా ఉంటుంది అనమాట ఇక్కడ రెండు గ్లాస్ వరకు ఈ విధంగా నేను ఒక కుక్కర్లో వేసుకొని బాగా ఇది బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఇది కలర్ అంతా కూడా పొయ్యేలాగా వాష్ చేసుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ అంతా కూడా ఇక్కడ కనీసము ఫోర్ టైమ్స్ అన్న నేను ఇక్కడ వాష్ చేసుకుంటున్నాను దీన్ని ఇది ఇది చాలా మంచిది అంట ఈ రైస్ కూడా షుగర్ పేషెంట్లకి కానీ చాలా హెల్దీ అంట మనం తీసుకున్న వైట్ రైస్ కంటే కూడా ఇది ఇలాంటి రైస్ తింటే చాలా హెల్దీ అని కూడా అంటూ ఉంటారు కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు సో తన కోసం అనేది ఇది ఎలా కుక్ చేయాలనేది తను ఒకసారి నాకు చూపిస్తే నేను అదే విధంగానే కుక్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు విధంగా నాలుగు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సగం వరకు వాటర్ని కుక్కర్ కి సగం వరకు వాటర్ ని పెట్టి ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలన్నమాట ఇది వచ్చేసి కనీసం సిక్స్ టు ఎయిట్ విజిల్స్ అనేది కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కుక్కర్ వచ్చేసి నేను స్టవ్ పైన పెట్టేశాను ఇంకా విజిల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు తర్వాత ఇక్కడ కర్రీ కోసము కాక ఈ విధంగా కట్ చేసుకొని పైన ఉన్న తక్కువ అంతా తీసుకొని విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇది వచ్చి ఇందులోకి దీనికి సరిపడా ఆయిల్ అంటే మరి ఎక్కువగా ఆయిల్ వేయొద్దు రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఈ ఆయిల్లో ఈ కాకరకాయ ముక్కలు అనేవి మంచిగా సాఫ్ట్గా అయ్యి కొద్దిగా క్రిస్పీగా వస్తే సరిపోతుంది మరి ఎక్కువ క్రిస్పీగా చేయొద్దు ఎందుకంటే నేను కర్రీ చేయడానికి కోసం అనేది ఈ విధంగా తయారు చేస్తున్నాను తర్వాత ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇక్కడ ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ ఎంతైతే ఉందో కాకరకాయ ముక్కలు సో దానికి తగ్గట్టుగా టమాటాలు ఇక్కడ నాకు రెండు టమాటాలు పట్టాయి టమాటాలు పసుపు కారం ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు వెల్లుల్లి కూడా స్మాష్ చేసుకొని విధంగా వేసుకొని మధ్యలో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత అంతా బాగా కలిసి కలుపుకోవాలి ఒకవేళ ము అంత టమాటోలు ముందే వేసి అంతా కలిపేసామంటే టమాటోలు సరిగ్గా ఉడకవు అందుకే మధ్యలో పెట్టి కొద్ది కొద్దిగా టమాటోలు మెత్తగా వరకు ఉడికించుకున్న తర్వాత అంతా కలుపుకోవాలన్నమాట రైస్ అనేది ఉడికిపోయింది కర్రీ తయారు లోపల రైస్ ఉడికిపోయింది చూసారా ఈ విధంగా ఉంటుంది అనమాట కుక్ చేసిన తర్వాత స్పాంజీగా లావుగా చాలా ఈ విధంగా ఉంటుంది రైస్ అనేది తర్వాత ఇక్కడ ఈ చిల్లులు ఉన్న గిన్నె ఒకటి ఉంటుంది అనమాట ఇందులోకి అంతా వడకట్టాలన్నమాట ఇదంతా కూడా రైస్ అంతా కూడా సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటారు ఇలా చేయాలి అని నాకు ఒకసారి చూపిస్తే దాని ప్రకారంగా నేను డైలీ నేను కుక్ చేస్తున్నాను తన కోసం అని ఇక్కడ వచ్చేసి కర్రీ కూడా చక్కగా ఉడికిపోయింది టమాటా కూడా బాగా మెత్తగా ఉడికించుకున్నాం కదా ఈ విధంగా అన్నీ కూడా బాగా పట్టేసి కాకరకాయ కూడా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది నాదంతా కుకింగ్ అంతా రైస్ కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు జిమ్ వచ్చేసి చికెన్ హాట్ ఉంటుంది కదా సో అది ప్రిపేర్ చేసుకుంటున్నారు చికెన్ హాట్ ఫ్రై చేసుకోవాలంట సో దాని గురించి అనేది ఈ విధంగా కట్ చేసుకుంటున్నారు చూసేలా తో ఎలా కట్ చేస్తున్నారు ఈ విధంగానే ఏదైనా సరే నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానీ ఇలా సిజర్తోనే కట్ చేస్తారు తర్వాత అంత బాగా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో పెట్టారనమాట ఇక్కడ మిరియాల పొడి పసుపు కారము ఉప్పు ధనియాల పొడి అలాగే గరం మసాలా అవన్నీ కూడా వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్లో మూత పెట్టి విజిల్ ఒక ఫోర్ విజిల్స్ వరకు ఉడికించుకున్నారు అనమాట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించుకున్న చికెన్ ని విధంగా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నారు ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుందంట ఈ మొత్తం రెసిపీ అంతా జిమ్మినే తయారు చేశారు తర్వాత మరొక స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసి ఒక పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు టమాటోలు విధంగా కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేసి విధంగా చక్కగా ఫ్రై చేసుకుంటున్నారు ఇదంతా కూడా నేను అవన్నీ కట్ చేసి ఇచ్చానమాట పక్కన ఉండి వీడియో విధంగా తీస్తూ ఇవన్నీ కట్ చేసి తనకు ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారు ఉల్లిపాయలు టమాటాలు కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు పసుపు అలాగే కారం మిరియాల పొడి అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని వీటన్నిటిని ఉడికించుకొని ఇందాక చికెన్ హాట్ని ఉడికించుకున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్ని కూడా ఇందులోకే వేసుకొని అలాగే ఇక్కడ ఫ్రై చేసుకుంటున్న ఈ ఈ లివర్ ఫ్రై చేసుకుంటున్నాం కదా ఈ ఆయిల్ కూడా ఇందులోకే వేసుకొని వీటన్నిటిని తర్వాత ఈ ఫ్రై చేసుకున్న లివర్ని కూడా ఇందులోకే వేసి ఉడికించుకున్నారనమాట సో ఇది తన స్టైల్లో చేసుకున్న లివర్ ఫ్రై వచ్చేసి ఈ విధంగా తయారు చేసుకున్నారు కుకింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లంచ్ చేసి కాసేపు బ్రేక్ తీసుకున్నాక ఈవినింగ్ ఈ విధంగా మేము బయటికి వెళ్తున్నాం అనమాట నేను కూడా ఫస్ట్ టైం డేలో డే టైంలో వెళ్ళటం బయటికి ఎప్పుడు తన ఆఫీసు నుంచి రాగానే నైట్ అయిపోతుంది కదా సో అప్పుడు బయటికి తీసుకెళ్లేవారు అంత చీకట్లో చీకటిగా ఉండేది నాకు అంతగా ఏం అర్థమయ్యేది కాదు అంత చీకటిగా ఉంటుంది కదా అంత క్లియర్గా ఏం తెలిసేది కాదు కానీ డే టైంలో వెళ్ళేసరికి అది కొత్తగా చాలా బాగా అనిపించింది అనమాట చక్కగా నేను కూడా బిల్డింగ్స్ అన్నిటి కూడా చూ చూడగలిగాను ఎంత పెద్దగా ఉన్నాయంటే ఇది అంతా కూడా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ బ్లాక్ బ్లాక్స్ బ్లాక్స్గా భలే ఉన్నాయి అనిపించింది ఇక్కడ చాలా చలిగా ఉంది ఇక్కడ ఈవినింగ్ ఫైవ్ అయినా కూడా చాలా చలిగా అనిపించింది వెళ్ళేటప్పుడు కూడా మంచి చల్లని గాలి అంతా కూడా ఈ చలిగా అనిపించింది అనమాట సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడు లులు కి వెళ్తున్నాము మళ్ళీ సూపర్ మార్కెట్కి కొన్ని కొన్ని గ్రోసరీస్ ఐటమ్స్ కొనుక్కో తెచ్చుకోవాలని చెప్పేసి వెళ్తున్నాం అనమాట సో అది కూడా డే టైంలో వెళ్తున్నాము ఫస్ట్ టైము తనకి హాలిడే ఉండడం వల్ల నేను ఈ విధంగా డే టైంలో లో వెళ్ళే ఛాన్స్ అనేది వచ్చింది ఒకవేళ ఆఫీస్ ఉండినట్లయితే మళ్ళీ నైటే వెళ్ళాల్సి వచ్చేది ఏమైనా తెచ్చుకోవాలన్నా కూడా అది కూడా నాకు ఇంకా క్వారంటైన్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు నుంచి నేను బయటకి వెళ్ళొచ్చు ప్లేసెస్ కి వెళ్ళొచ్చు అనమాట సో హ్యాపీగా ఇంకా తనకి వీకెండ్స్ వచ్చినప్పుడు అంతా కూడా బయటకు వెళ్ళే ఛాన్సెస్ అయితే నాకు ఉంది ఇదంతా కూడా పైన డోర్ చూపిస్తున్నాను చూడండి అది ఓపెన్ చేసి ఇక్కడ నించొని బయటకి చూస్తారు కదా సో ఇలా మూవీస్ లో చూస్తూ ఉంటాం కదా ఇలా పైన డోర్ ఓపెన్ చేసి అక్కడ నించొని ఇలా చూస్తా ఉంటారు అంత హాయిగా అని ఇలా డాన్స్ మ్యూజిక్ అలా ప్లే చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కదా సో నాకు అది గుర్తొచ్చిందనమాట ఇద ఇది మొత్తం కాంప్లెక్స్ అయితే ఇలా ఉంటుంది మెయిన్ రోడ్ ఇది వచ్చేసి మెయిన్ కి వెళ్ళడానికి ఇదొక కాంప్లెక్స్ లోనే ఇది రోడ్ అనే విధంగా ఉంటుంది అనమాట ఇది మెయిన్ రోడ్ అక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది కదా వాటర్ గా అది వచ్చేసి ఇక్కడ ఓషన్ అనమాట ఈ అపార్ట్మెంట్ కి దగ్గరలో అపోజిట్ ఉంటుంది అలాగే ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కి సంబంధించి ఒక పార్క్ కూడా ఉంటుంది అన్నమాట సో అయితే ఎంట్రన్స్ లో ఉంటుంది ఇదంతా కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి పార్క్ ఉంటుంది మళ్ళీ ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు మీకు ఆ పార్క్ అనేది కూడా నేను వీడియో చేస్తాను ఇది వచ్చేసి లులు మార్కెట్ దగ్గరకు వచ్చేసాము అక్కడ ఉన్న పార్క్ అనమాట ఇక్కడ కూడా ఒక పార్క్ ఉంటుంది ఇక్కడ అందరు పిల్లలు పెద్దలు అందరు కూడా వచ్చి వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ అలాగే ఇది వచ్చేసి కార్ విధంగా కార్ లో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయని మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ కార్ బొమ్మ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి జర్నీ కంప్యూటర్ అనమాట ఈ ఇది మొత్తం చాలా ఇందులో సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసి ఉంచారు ఏదైనా వెహికల్ కానీ మనుషులు కానీ దగ్గరకు వచ్చినప్పుడు ఇది బీప్ సౌండ్ అని వస్తుంది అనమాట కార్ పార్క్ చేసేటప్పుడు కూడా మనం ఒక రాంగ్ గా పార్క్ చేస్తున్నా ఏదైనా అడ్డంగా వెళ్తున్నా కూడా ఇది ఖచ్చితంగా బీప్ సౌండ్ అనేది చేస్తూ ఉంటుంది అలాగే సీట్ బెల్ట్ పెట్టకపోయినా కూడా సౌండ్ అనేది ఇస్తూ ఉంటుంది ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ పక్కన వచ్చేసి ఈ విధంగా ఒక చిన్న స్టోరేజ్ ఏరియా ఉంటుంది అలాగే ఇది వచ్చేసి మీకు చూపిస్తున్నాం కదా గేర్ అనేది కూడా చాలా చిన్నగా బాగొచ్చింది కదా సో అక్కడ దాని పక్కన నాబ్ ఉంటుంది ఫోన్ పెట్టుకోవడానికి అనమాట అదిలా సపరేట్ గా ఉంటుంది సో ఈ విధంగా చక్కగా ఫెసిలిటీస్ ఈ కార్ అనేది డిజైన్ చేశారు చాలా బాగా అనిపించింది ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇదండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో గా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్